లో తెలంగాణ ప్రయాణాన్ని అందరూ చూశారని అందరి అనుమానాలు పటాపంచలు చేస్తూ అభివృద్ధి సాధించామని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. జనగామలో జిల్లా కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. మంచినీళ్లు కూడా లేవు మాకు. అక్కడికన్న 4-5 కిలోమీటర్ల నుంచి బండి పెట్టి తెచ్చుకుంటా ఉన్నాం. మొత్తం యువకులు పొట్టచేత పట్టుకొని వెళ్ళిపోయినారు. వాళ్ళు పంపిన డబ్బులతోనే కంట్రోల్ బియ్యం కొనుక్కొని ఈ ముసలి వాళ్ళు బతుకున్నారు. आवेश पड़ लेकिन ना चाल बाध कल दुखपड़े कल को नील तीसको इदे जनगाम तालूका बच्चन पेट का राष्ट्र साधुकना राष्ट्रीय पट्टी प्रणाबद्ध पूर्ति अवनीति रही चाल चक्ट पद्धत मुझे तीस ये ऊर एमएलए आ ऊर సందర్భం జ్ఞాపకం వస్తుంది కాబట్టి చెప్పవలసి వస్తా ఉంది. దేవాదుల నీళ్లు తీసుకొచ్చే క్రమంలో ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు రాజయ్య గారు ఇద్దరు కొట్లాడ పెట్టుకుంటారు. తప్పులేదు, ఈయన తప్పులేదు, ఆయన తప్పులేదు. నా ఊరికి రావాలి నాయన, నా ఊరికి రావాలి నాయన. వీళ్ళ సోపతికి ఆలేరు ఎమ్మెల్యే పంచాయతీ. కానీ పట్టుబట్టి జట్టు కట్టి ఈరోజు అద్భుతమైనటువంటి పద్ధతిలో దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేసుకొని నీళ్లు తెచ్చుకున్నారు. सार इकड़ा स्टेशन कानपूर निजर्गन धर्मसागर मंडल वेलेर मंडल इंका कोई ग्राम चाल एनाई मित्र पल रायश्वर रिगार एमएलसी गारंबड़ी आये डबूल मंजूर चीजकोचि तलाड़े पद्धति दयाकर चा हुषार मशी मुझे वाले पंपल वस्ता अड़गे करेक्टे सार इला అంటే ఇక్కడ ఉన్న ప్రజా ప్రతినిధులు అధికారులను కలుపుకొని ఒక మంచి పద్ధతిలో సమన్వయం చేసి ప్రజలు ఏదైతే దుఃఖపడుతున్నారో ఏదైతే బాధపడుతున్నారో దాన్ని తీర్చడానికి నా మీద వచ్చి కొట్లాడి అతను యుద్ధం చేసి నా స్టాఫ్ తోని నా సెక్రటరీలతోని చేసి పెట్టిన ఫలితం ఏందండి? మీరందరూ జనగామ ప్రాంతంలో పనిచేసే అధికారులు, ఏడేళ్ల కింద మీరు కూడా పనిచేశారు ఇక్కడ జిల్లా ఏడేళ్ల కింద జనగామ ఏంది ఇయాలా ఎన్ని వాట్లు అమ్ముతున్నా జనగామ కోచిటోడు కొయ్యలేక సత్తాండు మోచిటోడు మొయ్యలేక సత్తాండు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కొంటే జూలై ఎండింగ్ దాకా కూడా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరుగుతూ ఉంది మీరే తిప్పలవాడుతూ ఉన్నారు ఎన్ని వాట్లు పండుతున్నాయి జనగామ తాలూకాలు ఎంత కరువు ఉన్నది ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నటువంటి జనగామ ఇయాలా ఎక్కడికి వచ్చింది మంచి నీళ్ల పరిస్థితి కానీ కరెంట్ పరిస్థితి కానీ సాగునీటి పరిస్థితి కానీ పంటలు పండే పరిస్థితి కానీ ప్రజల్లో ధీమా కానీ మన భూముల విలువలు కానీ ఏం ధరలు ఇవ్వాలి? ఏడేళ్ల కింద జనగామ తాలూకాల భూమి అంటే 2 లక్షలు 3 లక్షలు ఇవాడు రాను కూడా రాపోతుండే ఇవాళ ఈ హైవే ఎంబడి ఎంత రా అంటే 2 కోట్లు 3 కోట్లు ఎక్కువ మాట్లాడితే 4 కోట్లు అంటాడు. ఏ గ్రామం మారుమూల ప్రాంతానికి పోతే కూడా 20-25 లక్షల రూపాయల తక్కువ లేదు. రోడ్ సైడ్ ఉందంటే 40 లక్షలు 50 లక్షలు ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? ఈ ధనం, ఈ సౌభాగ్యం, ఈ వెల్త్ ఎక్కడి నుంచి క్రియేట్ అయ్యింది? మీరందరూ కూడా అధికారులు కూడా రాత్రి పగలు ప్రభుత్వం ఏ కార్యక్రమం ఇచ్చినా అద్భుతంగా పనిచేస్తున్నారు. మీరు నేను మన చీఫ్ సెక్రటరీ గారికి జిల్లా కలెక్టర్ గారికి ఇక్కడ జిల్లా అధికారులకు ప్రజాప్రతినిధులతో పాటు మీ అందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తా ఉన్నాను. చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, దానికి బెంబేలెత్తి బేదారి కావద్దు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, ఉద్యమ సందర్భంలో నేను చెప్పిన ఏ ఉద్యోగుల సమావేశానికి పోయినా నేను చెప్పేది आरटीसी पोतार उड़दे आये एपीएसआरटीसी टीएसआरटीसी अब चूस उद्योग सभा को केन्द्र प्रभुत्व उद्योग कटे एक्व जीता एर्पड़ते अंत मंटदीन डेफिनेटली अभी निजे चूप इंका नागना का आगे एम चुस्टा डबे मनोल्लोट मनो मंजेक इंत आर्थिक बल पड़ते अंत मैं మన ఉద్యోగి కూడా ఆర్థికంగా మంచిగా ఉంటే టెన్షన్ ఫ్రీ ఉంటే పిల్లల్ని మంచిగా చదివిస్తాడు, మంచిగా తీసుకుపోతాడు,
మనుల్లే కదా, మంది గారు కదా. కాబట్టి ఉద్యోగులైనా ప్రజలైనా ప్రతి ఒక్కరు కూడా గౌరవప్రదంగా ఉంటే, ఏ బచ్చన్నపేటలో అయితే నేను ఏడ్చి కళ్ళకి ఏడ్చిన నిజంగా చెప్తున్నా, ఆవేశం తట్టుకోలేక ఏం బాధ ఇది, ఏ జాతికానికి బాధ ఉంటుందా, ఇదేం అన్యాయం. గోదావరి ఒరుసుకొని పారే జిల్లా వరంగల్ జిల్లా, ఎట్లా ఈ దరిద్రం ఉంటుంది అని బాధపడ్డాం. ఇలా దాన్ని దూరం చేసాం మనం. ఇక రాదు వరంగల్ జిల్లాకు కానీ తెలంగాణకు కానీ కరువు అనేది రాదు, సమస్యనే లేదు. ఇవాళ మనం ఉద్ధరించుకొని మంచిగా చేసుకున్న కరెంటుగా పోదు, ఈ జన్మల పోదు, సమస్య లేదు. ఎన్ని బాధలు పడ్డామండి మనం కరెంటు గురించి, ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఏమని తెలియదు, అర్థం కాదు. కానీ ఎట్లా తయారైంది అది? ఇలా మన విద్యుత్ శాఖ ఉద్యోగులు రాత్రి మవ్వలు కష్టపడి పనిచేసి అద్భుతంగా ఒక అంకిత భావితం చేస్తే ఇవో ఇవాళ 24 గంటలు ఎక్కడ పోయినా ఇవాళ జనరేటర్ దుకాణం లేవు, ఇన్వర్టర్ లేవు, స్టెబిలైజర్ లేవు, కన్వర్టర్ లేవు అని మాయమైపోయినాయి. అద్భుతమైనటువంటి తెలంగాణ మన కళ్ళతో మనమే చేసుకున్నాం, మనమే ఎంజాయ్ చేస్తున్నాం. మీ అందరితో కూడా నేను ప్రార్థించేది, తెలంగాణ వచ్చింది, బాగుపడుతున్నది, ఇంకా ఇంకా బాగుపడుతుంది. బాగా మీరందరూ పేపర్లలో చూస్తున్నారు, మీ కృషే. ఎవరో ఆకాశరామన్న చేయలే, ఈ కష్టపడ్డదంతా మీరే. అనేక రంగాలు, ఒకటి కాదు రెండు కాదు, ఎవడు వచ్చినా ఆశ్చర్యపడతా ఉన్నారు. ఇక మన కలెక్టరేట్ చూస్తే చాలా రాష్ట్రాల్లో ఇటువంటి సెక్రటరేట్ కూడా లేదు. నేను గర్వంగా చెప్తాను ఉన్నాను.